హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి భారీగా కురవనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తమిళనాడు అలాగే రాయలసీమ వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఈ రోజు రాత్రికి అనంతపూర్, చిత్తూరు అలాగే కర్నూలు ఈ మూడు జిల్లాలు రాయలసీమలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రేపు ఉదయానికి వర్షాలు మనకి కోస్తాంధ్ర జిల్లాలకు విస్తరిస్తాయి. అంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రేపు ఉదయం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న విండ్ కన్వర్జెన్స్ కూడా మనకి తెలంగాణలోకి విస్తరించడం వల్ల దాదాపుగా ఉత్తర తెలంగాణ అలాగే మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్, హుమాయత్ నగర్, ఖాజీపేట, వరంగల్ అలాగే కరీంనగర్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాలలో ఏప్రిల్ 26 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు కూడా తెలంగాణను రానున్న రోజుల్లో ముంచ ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సముద్రం నుంచి తేమగాలులు ఈ జిల్లాల్లోకి విస్తరించడం వల్ల తీర ప్రాంతాల్లో అలాగే అటవీ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ రోజు రాత్రికి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇలా ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.